క్రేవింగ్ ఎక్కువైపోయింది, చికెన్ తినాలి. ఇప్పుడు ఏం చేయాలి అర్థం కావట్లేదు. దేశీ మురికి పేరే చాలా బాగుంది, దేశీ లాగా. ఓకే ఓకే, ఆర్డర్ పెట్టేద్దామా ఫస్ట్? సరే పెట్టే. సూపర్ గా ఉంది, నాకు నచ్చి. ఓ మై గాడ్, బైబిల్ తినాలగా ఇది. పక్క బ్లాగ్ చేయడానికైనా వీడియో చేయడానికైనా పక్క ముందు ఉంటుంది, చాలా బాగుందంట. సూపర్ గా, నీకు ఏలేదు కదే ఎంత యాక్టింగ్ అంటే, లేకపోతే సూపర్ గా ఉందంట. ఓకే, బై బాయ్. హలో, ఏం తెలుసా, ఇప్పుడే నా ఫ్రెండ్కి కాల్ చేశాను అనమాట. ఎక్కువ చాలాసేపు మాట్లాడింది, మాట్లాడిన అన్నీ ఆ మ్యాటర్లో చికెన్ 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 అంటూనే ఉందన్నమాట. ఆ చికెన్ చికెన్ అనేసరికి నాకు తగలేదు, ఎందుకంటే ఫెస్టివల్ ఒక 3-4 డేస్ నుంచి నేను ఇంకా చికెన్ అవన్నీ ముట్టుకోలేదు కదా. ఇప్పుడు చికెన్ చికెన్ అనేసరికి నా క్రేవింగ్ ఎక్కువ అయిపోయింది, చికెన్ తినాలి. ఇప్పుడు ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఏం లేదు, కార్తీక్ ఉన్నాడు లోపల. ఇంకేంటి మరి, కార్తీక్తో చెప్పడమే, తెచ్చుకోవడమే, వండుకోవడమే, తినడమే. ఎందుకంటే అత్త వాళ్ళు కూడా ఉన్నారు, శరణ్య పాప కూడా ఉంది. తను వెళ్దాము, వెళ్దాం. కార్తీ, అబ్బా ఫెస్టివల్ అంతా అయిపోయింది, ఇప్పుడు నెక్స్ట్ నాన్ వెజ్ తినాలనిపిస్తుంది. ప్లీజ్ రా, నాకు చికెన్ తినాలనిపిస్తుంది. ఏం చేయాలి? చికెన్ తినాలంటే జల్పు తీసుకురావాలి. తీసుకొస్తాను, నువ్వు వెళ్ళి తీసుకొస్తావా? అవును. వద్దులే. ఏం తెలుసా, నా ఫ్రెండ్ ఒకరు రెఫర్ చేశారనమాట ఆన్లైన్లో, దేశీ మురుగి అని చికెన్ ఉన్నంత చాలా ఫ్రెష్గా ఉంటుంది, ఆన్లైన్లో టకాటకన్ వచ్చేస్తుంది అనమాట. దేశీ మురుగి పేరే చాలా బాగుంది, దేశీ లాగా. ఓకే ఓకే, ఆర్డర్ పెట్టేద్దామా ఫస్ట్? సరే పెట్టే. ఎలాగో బయట వర్షం కూడా వస్తుంది, సో నువ్వు ఆన్లైన్ ఆర్డర్ పెట్టే. ఆర్డర్ పెట్టేశాను, ఇంకా 1-4 మినిట్స్లో వచ్చేస్తుంది అనమాట. అంత త్వరగా వస్తుందా? కొన్ని పాయింట్స్ ఉన్నాయి, అంటే వెరైటీ. అంటే నార్మల్గా మనం స్విగ్గీలో ఆర్డర్ పెడతాం కదా చికెన్, అట్లాంటి కాకుండా దీంట్లో కొన్ని కొత్తగా ఉన్నది అనమాట. నీకు తెలుసా అది? మేబీ నీకు తెలిసే ఉంటుంది. ఓకే, అంటే నాటికోడి దేశ నాకు తెలిసి నాటికోడి అనుకుంటాను. ఎస్ కరెక్ట్. ఓకే ఫైన్ 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 కరెక్ట్. చాలామందికి ఆ బ్రాయిలర్ కోడి తిని 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 సో సైడ్ ఎఫెక్ట్స్ చాలా వస్తున్నాయి అనమాట. సీ, నాటికోడి అంటే మనం యాక్చువల్గా పల్లెటూరులో సో ఆ కోడి తినడం, ఆ ఫ్రెష్నెస్ అనేది ఉంటుంది అనమాట. సో దేశీ మురిగి, వెయిటింగ్ ఫర్ దట్ మురిగి ఆన్ ద వే. ఇదిగో దేశీ మురిగి వెబ్సైట్ చెక్ చేయి, నీకే తెలుస్తాయి. ఓ, దీని వెబ్సైట్ కూడా ఉందా? వెరీ నైస్. ఏ, ఇక్కడ చిట్టగాం కోళ్ళు, కడక్నాథ్ కూడా అవైలబుల్ ఉంది ఇక్కడ. ఎస్, యాక్చువల్లీ తెలుసా, బ్లాక్ కోడి నాకు అసలు తెలియదు ఉంటుంది. కడక్నాథ్ అనే కోడి చాలా ఫేమస్ తెలుసా, దాన్ని యాక్చువల్గా బ్లాక్ కోడి అంటారు యాక్చువల్గా జనరల్గా ఇక్కడ. అది సీరియస్గా చాలా చాలా బాగుంటుంది, ఆర్గానిక్లో దాని అంత క్వాలిటీ కూడా ఉండదు అనమాట. సో వెరీ నైస్, అండ్ ఇచ్చి చూడండి, జ్యూసీ అండ్ కొలెస్ట్రాల్ కూడా తక్కువ ఇందులో, అండ్ హై ప్రోటీన్, హై యాంటీఆక్సిడెంట్స్, మళ్ళీ ఇంక్రీస్ ఆఫ్ హెమోగ్లోబిన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అనమాట దీని నుండి. పై వచ్చినట్టుంది, బెల్ కొట్టారు. ఓ వెరీ నైస్. సో ఇంకెందుకు ఆలస్యం? ఏం డబ్బాలో వేస్తున్నారని చూస్తున్నారా? ఏం లేదు, బోండా అవన్నీ ఏం చేసి ఉంటావు? ఫ్రై చేసి రండి ఇక్కడ, దాన్ని ఫ్రై చేసి తీసుంటాం కదా, సో దాన్ని అలాగే పోసే కాదని చెప్పేసి. ఎందుకంటే విఆర్ ఇండియన్స్ అనమాట, ఆబ్వియస్లీ కొన్ని కొన్ని ఇలా మనం చెయ్యాల్సిందే. అంటే కొత్తగా ఫ్రెష్ ఆయిల్ తీసుకొని అవన్నీ చేయడానికి ఇంత ఇవన్నీ వేస్ట్ చేయకూడదు. విఆర్ ఇండియన్స్, విఆర్ ఏమంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఎగ్జాక్ట్లీ, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు అందరికీ ఇది కనెక్ట్ అవుతుంది. ఆయిల్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి. ఇప్పుడు నెక్స్ట్ ఇది. మనం ఎప్పుడు కూడా చికెన్ ఫ్రై చేసినప్పుడు ఆయిల్ వేసి దానికి గ్రీసీ వేసిన తర్వాత మనం జింజర్ అండ్ గార్లిక్ వేసి చేయాలన్నమాట, ఎందుకంటే అది ఆయిల్లో మంచిగా ఏమవ్వాలి. అబ్బా అబ్బా అబ్బా, ఆహా అత్త, రోస్ట్ అవ్వాలి. స్టవ్
వస్తుందా మీ అందరికి స్మెల్? వాళ్ళకి ఒకసారి చూపిస్తే వస్తుంది. స్మెల్ వచ్చి వాళ్ళందరూ కమెంట్ పెట్టండి. A few moments later. So, magnet అయిపోయింది, ఇప్పుడు వేసేద్దామా? Yes. Waiting. కడక్ నాథ్ కడక్ కడక్ గా ఉంది. చాలా నీట్ గా ఉంది కదా చికెన్ కూడా. ఫ్రెష్ గా ఉండింది. కొన్ని చికెన్ తెలిసిపోతుంది. సో ఇప్పుడు ఇది అంతా ఇండి ఉడకాలి కదా, ఇంకా ఎంతసేపు ఉడకాలి? కొంచెం వాటర్ వేసి లైట్ గా వేస్తే ఉడుకుతూ ఉంటుంది అనుకుంటా. సో 5 minutes అయిపోయింది అనమాట. ఇప్పుడు కొంచెం ఒక 2 spoons పెరుగు పెరుగు అంతే. నేను కొత్తగా చూస్తున్నాను, దానికి ఇండో నుంచి టేస్ట్ ఎక్కువ వచ్చింది అన్నమాట. ఇది మా ఎందుకు అంటే పాపు సీక్రెట్, పాపు సీక్రెట్ అని కాదులే కానీ ఆల్మోస్ట్ అందరూ వాడుతున్నారంట. అది ఎక్కువ స్పైసీ ఉండడం వల్ల, ఎక్కువ ఆయిల్ కూడా అన్ని ఉంటాయి కదా. ఇప్పుడు మాలాంటి వాళ్ళు డైట్ చేసే వాళ్ళకి ఏమైపోతుందంటే అది మేనేజ్ అయిపోద్ది అనమాట. ఆయిల్ అండ్ స్పైసీ అవన్నీ మేనేజ్ అయిపోద్ది దీంట్లో. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సూపర్ గా ఉంది, నాకు నచ్చి. ఓ మై గాడ్, పైపెట్టిన పక్క బ్లాగ్ చేయడానికేనా వీడియో చేయడానికే పక్క ముందు ఉంటుంది, చాలా బాగుందంట. సో ఆల్రెడీ ఇది బాయిల్ అవ్వడానికి ఒక 15 minutes ఖచ్చితంగా కావాలి. ఈ గ్యాప్లో మేము ఫటాఫటనే బిర్యానీ చేసేసుకుందాం, ఓకేనా? సో బిర్యానీకి ఏమేమి కావాలని ఆల్మోస్ట్ చిన్న చిన్నగా చేసి పెట్టాము సో ముగ్గురికి కాబట్టి. రెడీ, కమ్ ఆన్. సో మనం వండినప్పుడు చెప్తారు కదా, ఫస్ట్ వెలిగించుకోండి, తర్వాత గిన్నెలు పెట్టుకోండి, అది కొంచెం కాలుతుందని ఎలా చూడాలి, ఇలా చేయిపెట్టి చూడాలన్నమాట. కొంచెం జీరా, ఎక్కువగా వేసుకోకూడదు జీరాని, ఎందుకంటే నా స్టైల్ బిర్యానీ చేస్తున్నాను కాబట్టి నేను కొంచెమే కొంచెం జీరా వేసుకుంటా. దెన్ నెక్స్ట్ పచ్చిమిర్చికాయ్, ఆనియన్స్, దీనికి చెక్క లవంగ ఇవన్నీ వేయాలన్నమాట. అది అయిన తర్వాత కొంచెం ఇది రెడ్ వచ్చిన తర్వాత రైస్ కడిగి వేసేసి కొంచెం సాల్ట్ వేసి కొంచెం కారం పౌడర్ ఐ మీన్ చిల్లీ పౌడర్ వేసి మూత పెట్టేయాలి. సో అవన్నీ చేసేస్తాను, ఓకేనా? సో చెక్క లవంగ అన్నీ వేసేసుకున్నాను, ఆల్రెడీ చికెన్ కూడా కడిగేసి పెట్టుకున్నాను అన్నమాట. సో ఇది కొంచెం ఇది అయిన తర్వాత ఇంకా రైస్ వేయాలి. రైస్ చికెన్ వేసి అంతా ఉడకపెట్టేస్తే అయిపోయింది. సో చికెన్ మొత్తానికి అయిపోయింది అండ్ బిర్యానీ కూడా అవుతూ ఉందన్నమాట. యాక్చువల్లీ బిర్యానీ అది ఏమేమి వేయాలి ఏంటి అనేది నేను మొత్తాన్ని చూపించలేకపోయాను, బికాజ్ చాలా హడావిడిలో ఉన్నాను. ఎందుకంటే శరణ్య అండ్ అమ్మ వాళ్ళు బెంగళూరుకి బయలుదేరాలి కాబట్టి వాళ్ళకి బస్సు ఉంది, ఇంకా కార్తిక్ డ్రాప్ చేయడానికి వెళ్ళాలి. ఈ గ్యాప్లో వీడియో అంతా తీసుకొని మీకు చూపించేంత టైం లేదు కాబట్టి అన్నీ వేసేసాము. ఇంకా ఆల్రెడీ మొత్తానికి ఒక 90% అయిపోయింది, ఇంకా కొంచెమే ఉంది అంతే. సో చికెన్ అయిపోయింది, ఇంకా టకటకాన్ని అందరూ కలిసి తినేసి బయలుదేరాలన్నమాట. సో ఫైనలీ మా కడక్నాథ్ చికెన్తో చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది అండ్ సోనాలి చికెన్తో బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు అందరూ సర్వ్ చేసుకొని గట్టిగా తినడమే తగ్గదలే. మా కడక్నాథ్ చికెన్ రెడీ, ఫ్రై చేసేసామన్నమాట, ఫటాఫట అయిపోయింది. ఇంకా సర్వ్ చేసుకుని తినడం అంతే. రెడీ, కమ్ ఆన్. ఇదిగో మా కడక్నాథ్ చికెన్ రెడీ. థ్యాంక్ యూ. స్వర్గతరే ఆకలి అవుతుంది, వెళ్దామా ప్లీజ్. తినేసిదమ్మా, ఓకే.
ఓకే మీ ఇద్దరు వెళ్ళండి, నేను బిర్యానీ తీసుకొని వస్తా. ఓకే హలో హలో, ఎలా ఉంది చికెన్? సూపర్. నీకు వేయలేదు కదే, ఎంత యాక్టింగ్ అంటే వేయలేకముందే సూపర్ గా ఉందంట. ఇయ్యక ముందేనే సోనాలి చికెన్ చెప్తున్నా నేను. సోనాలి ఎవరు, నీ ఫ్రెండ్? కోడి. మీరు అందరూ కడక్నాథ్ చికెన్ ఆన్లైన్ లో స్విగ్గీ మినీలో ఉంటది, దేశీ మురుగి, దేశీ మురుగి అని ఆన్లైన్ లో స్విగ్గీ మినీలో ఉంటది అన్నమాట. కొత్తగా వాళ్ళు స్టార్ట్ చేశారు ఇప్పుడిప్పుడే, చాలా ఆర్గానిక్. నిజంగా చెప్పాలంటే ఇప్పటి వరకు మేము తమాషా ఏదేదో మాట్లాడుతున్నాము, బట్ నిజంగా చెప్పాలంటే చాలా ఫ్రెష్గా ఉంది. మీకు తెలిస్తే అది, మీరు అది వచ్చిన తర్వాత మీరు వాష్ చేస్తారు కదా, నార్మల్గా చికెన్ ఆర్డర్ పెట్టినప్పుడు మాకు వాష్ చేసినప్పుడే తెలిసిపోతాయి ఆ ఫ్రెష్నెస్, అంటే ఎప్పుడు ఉండొచ్చు. ఆ వాష్ చేసినప్పటికైనా చిన్న చిన్న పీసెస్ పోతూ ఉంటాయి అన్నమాట. ఇది అలా కాదు, మనం ఇప్పటికిప్పటికే కట్ చేసి మన చేతికి ఎలా వచ్చినప్పుడు చికెన్ పీసెస్ ఎలా ఉంటాయో సేమ్ అలాగే ఉంది అండ్ ఫ్రెష్గా ఉంది. అండ్ సో అందరూ తినండి, మేము ఇప్పుడు తిన్న దాంట్లో బిజీగా ఉన్నాము, ప్లీజ్ దిష్టి పెట్టకండి అబ్బా. మేము తినాలి, ఇంకా చాలా పనులు ఉన్నాయి. ఓకే ఓకే, ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా చికెన్ కుకింగ్. చికెన్ ఏనది, దేశీ మురుగి చికెన్ వంట ఈరోజు చూసారు కదా, ఐ థింక్ మీ అందరికీ నచ్చింది అనుకుంటా. సో మా పాపకంతా చాలా నచ్చింది, నా చేసిన చికెన్ కాబట్టి. కార్తీక్ చేసిన చికెన్ బాగా తనకి నచ్చదు, నేను చేసింది కాబట్టి తను తిన్నింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ బ్లాగ్. సో మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ బ్లాగ్లో. సో అంటిల్ దెన్ వెయిట్ చేస్తూ ఉండండి అండ్ ప్లీజ్ మర్చిపోకండి మీ ఇంటి అమ్మాయి కీర్తి యూట్యూబ్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం అండ్ కామెంట్ లైక్ షేర్, పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కడం మర్చిపోకండి.